మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి చెందిన కాలేజీ భవనాలను అధికారులు కూల్చివేశారు. దుండిగల్లోని చిన్న దామర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో మరి రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఐఏఆర్ఈ ఎంఎల్ఆర్ ఐటీఎం కాలేజీలకు చెందిన 2 శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లు కూల్చివేశారు. మొత్తం 8.24 ఎకరాల చెరువు ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. ఈ మేరకు వారం రోజుల క్రితం యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. తాజాగా మేడ్చల్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్, రెవెన్యూ పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. అయితే రెవెన్యూ అధికారులతో కాలేజీ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి చెందిన కాలేజీ భవనాలను అధికారులు కూల్చివేశారు. దుండిగల్లోని చిన్న దామర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో మరి రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఐఏఆర్ఈ ఎంఎల్ఆర్ఐటీఎం కాలేజీలకు చెందిన 2 శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లు కూల్చివేశారు. మొత్తం 8.24 ఎకరాల చెరువు ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. ఈ మేరకు వారం రోజుల క్రితం యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. తాజాగా మేడ్చల్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్, రెవెన్యూ పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. అయితే రెవెన్యూ అధికారులతో కాలేజీ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, రెవెన్యూ అధికారులతో కాలేజీ సిబ్బంది వాగ్వాదానికి దిగినట్లు చూస్తున్నాం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనీ, అక్రమ కట్టడాలకు సంబంధించి మల్లారెడ్డి కుటుంబాన్ని వెంటాడుతుంది. అక్రమ కట్టడాలకి సంబంధించినటువంటి ఆక్రమణల మొత్తాన్ని కూడా కూల్చివేయడానికి అయితే ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మల్లారెడ్డి అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర రెడ్డి ఏదైతే దుండిగల్లో ఉన్నటువంటి ఎంఎల్ఆర్టీ ఐటీ కళాశాల ఏదైతే ఉందో, ఏరోనాటికల్కి సంబంధించినటువంటి కళాశాలకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతము, అలాగే కళాశాల నిర్మితమైనటువంటి భవనం ఏదైతే ఉందో మొత్తం కూడా అన్యాక్రాంతమైన ఏదైతే అక్రమ కట్టడం, అక్రమంగా ఇది కబ్జా చేసి ఈ కాలేజీని నిర్మించారన్న కోణంలో అభియోగాలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి కలెక్టర్ ఆదేశాలతో కాసేపటి క్రితమే రెవెన్యూ సిబ్బంది, అలాగే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఆదేశాలతో మొత్తం కూడా భవనం కూల్చివేయడానికైతే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏదైతే దామర చెరువుకు సంబంధించి ఆ చెరువు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరికీ కూడా కొద్దిగా నీటిని దాహాదించే విధంగా ఉండేటటువంటి చెరువు, ఆ చెరువుని కూడా మొత్తం కూడా రూపుమాపు చేసేసి దాన్ని మొత్తం కూడా కబ్జామయం చేశారు మల్లారెడ్డి అల్లుడు. దానికి ఆ ప్లేస్లోనే ఈ ఏరోనాటికల్ కాలేజీని కూడా నిర్మించారు అన్న అపవాదులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రెవెన్యూ సిబ్బంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ రెండు సంయుక్తంగా కూడా దాడులు నిర్వహిస్తున్నాయి. మొత్తం మీద భవనం కూల్చేయడానికైతే సిబ్బంది అయితే పూనుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కాలేజీ యాజమాన్యం కూడా అడ్డం తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి కట్టడాలని కూల్చివేయడానికి రంగం సిద్ధుకున్న ఏదైతే కలెక్టర్ ఆదేశాలతో అక్కడ ఉన్నటువంటి కట్టడాలని కూల్చివేయడానికి సిద్ధమైనటువంటి రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులతో కళాశాల సిబ్బంది వాగ్వాదానికి దిగడం జరిగింది. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ లాండ్ ఆర్డర్ని కూడా కంట్రోల్ చేయడానికైతే మేడ్చల్ పోలీసులు సంయుక్తంగా అయితే అక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే గతంలో గిరిజన భూములు కావచ్చు, అలాగే మరొక భూమి కావచ్చు, ఓవరాల్గా మేడ్చల్ సమీపంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలు మొత్తం కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు, కుటుంబ సభ్యులు, అలాగే
అలాగే బంధువులు మొత్తం కూడా కబ్జా చేశారన్న ఆరోపణలు గత పదేళ్లు కూడా వినిపిస్తున్నప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఇతని ఆగడాలు మొత్తం కూడా అన్యాక్రాంతమైనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని కూడా ఇతరే కబ్జా చేశాడు, మేడ్చల్ సమీపంలో ఉన్నటువంటి ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మర్రెడ్డి రాజశేఖర రెడ్డి కళాశాల ఏరోనాటికల్ కళాశాలలో అయితే అధికారులు ఇరిగేషన్ మరియు రెవెన్యూ సిబ్బంది ఇద్దరు కూడా కట్టడాలను కూల్చివేయడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సోని సుషా, మరి రెవెన్యూ అధికారులతో కాలేజ్ సిబ్బంది వాగ్వాదానికి దిగారు, మరి అది ఎంతవరకు వచ్చింది, అలాగే ఈ కబ్జా ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది, దీనిపై మల్లారెడ్డి స్పందించారా? ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక్కొక్క కబ్జాలకి సంబంధించి మల్లారెడ్డి ఎటువంటి స్పందన లేదు, మల్లారెడ్డి వైపు నుంచి ఎటువంటి సమాధానం కానీ దీనికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ కానీ ఇంతవరకు కూడా కండక్ట్ చేయలేదు. గతంలో గిరిజన భూముల దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఈ పరంపర అక్రమ కట్టడాలకు పరంపర మల్లారెడ్డి కుటుంబ సభ్యులకి వెంటాడుతూనే ఉంది, కానీ ఇప్పటి వరకు కూడా మల్లారెడ్డి దీనికి సంబంధించి స్పందించడం లేదు. గత ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తం తానే చక్రం తిప్పినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి కబ్జా భూములకు సంబంధించి కావచ్చు, గిరిజన భూములు ఎస్పెషల్లీ చూసుకున్నట్టయితే దాదాపు దాని ల్యాండ్ వాల్యూ అధికంగా అధిక ధర ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూని ఇతను కేవలం ఒక్కో ఎకరాన్ని 2 లక్షల పెట్టుబడితో మొత్తం కూడా కబ్జా చేసినట్టుగా అప్పట్లో గిరిజన భూములకు సంబంధించినటువంటి వారు కూడా ఇతని మీద ఆరోపణలు చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కళాశాలలు ఏవైతే ఉన్నాయో, మల్లారెడ్డికి సంబంధించినటువంటి మొత్తం కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కూఫీ లాగుతున్నారు అధికారులు. అక్రమ కట్టడాలు చెరువులని కబ్జా చేసి మరి కట్టినటువంటి కట్టడాల మీద అయితే ప్రభుత్వం సీరియస్ అవుతోంది. ఏదైతే ప్రకృతి సిద్ధమైనటువంటి చెరువులను కూడా కబ్జా చేసి ఈ విధంగా భవనాలని నిర్మించారు అన్న ఆరోపణలు ఇప్పటికే హైకోర్టు కూడా దీని మీద సీరియస్ అయింది కాబట్టి హైకోర్టులో కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక నివేదిక ఇవ్వాలి. చెరువులను ఎందుకు కబ్జా చేశారు, చెరువుల్ని ఎందుకు ప్రకృతి సిద్ధమైన చెరువుల్ని ఎందుకు ఈ విధంగా కబ్జా చేశారు, దీని మీద ప్రభుత్వం మొత్తం మీద దీని మీద ఒక నివేదిక ఇవ్వాలి అన్న కోణంలోనే ఇప్పటికే హైకోర్టు కూడా ఆదేశించి ఓవరాల్గా చూసుకున్నట్టయితే మేడ్చల్ సమీపంలో ఉన్నటువంటి చాలా వరకు చెరువులు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అక్రమ నిర్మితాలు ఎక్కువగా ఉన్నాయి అనేసి తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఏరోనాటికల్ కళాశాల దామల చెరువు సమీపంలో ఉన్నటువంటి ఈ కళాశాల ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలని నిర్దాక్షిణ్యంగా కూర్చేయాలన్న కోణంలోనే కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలతో రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే కూల్చివేయడానికి అయితే సిద్ధమైంది. కాలేజీ యాజమాన్యం వాగ్వాదానికి దిగినప్పటికీ అక్కడ ఉన్నటువంటి మేడ్చల్ పోలీసులు దీని మొత్తాన్ని కూడా గొడవ మొత్తాన్ని కూడా సద్దుమణుగు చేయడానికైతే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సోని, రైట్, థ్యాంక్ యూ ఉషా.